హాయ్. ఓకే, ఇవాళ మనం మిర్రర్స్ మధ్య యాంగిల్ బిట్వీన్ మిర్రర్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దామా? రైట్. మిర్రర్స్ మధ్య మనం ఎంత యాంగిల్ పెడితే, వాటి మధ్యలో పెట్టిన ఈ ఆబ్జెక్ట్కి ఎన్ని ఇమేజ్లు ఫామ్ అయితే, దాని థీరీ ఏంటి, అంటే దాని థీరీ అంతా డెప్త్కి చదువుదాం. సో ముందు యాక్టివిటీ చేద్దాం, యాక్టివిటీలో అర్థం చేసుకుందాం, దాని వెనకాల థీరీ రెడీగా ఉంది, దాని అనాలిసిస్ చేద్దాం, థీరిటికల్గా అబ్జర్వ్ చేసి కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ 180 డిగ్రీస్ యాంగిల్ తో పెడుతున్నాను, అంటే స్ట్రైట్ లైన్ గా పెట్టాను. ఇప్పుడు ఇదేమో బైసెక్టార్ లైన్, అంటే మన యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది 180 కాబట్టి ఇది 90. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని బైసెక్టార్ లైన్ మీద పెట్టాను. బైసెక్టార్ లైన్ సిమెట్రికల్ లైన్, అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంటుందో ఈ మిర్రర్ నుంచి అంతే దూరంలో ఉంటుంది కదా, అలా ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ని సిమెట్రికల్ ఆబ్జెక్ట్ అంటారు. సో ఇప్పుడు సిమెట్రికల్ ఆబ్జెక్ట్కి ఎన్ని ఇమేజ్లు ఫామ్ అవుతున్నాయి మీకు? ఇందులో వన్ ఇమేజ్ ఫామ్ అవుతుందా, అవునా, కనిపిస్తుందా? రైట్. ఇప్పుడు దీన్ని సిమెట్రికల్ కాకుండా అసిమెట్రికల్గా, అంటే ఏదైనా ఒక మిర్రర్కి దగ్గర పెడదాం, ఇద్దరికి ఈక్వల్ కాకుండా ఎవరికి దగ్గర పెడదాం, దీని దగ్గర పెడదాం. రైట్. ఇప్పుడు ఎన్ని ఇమేజ్లు కనిపిస్తున్నాయి? ఒకటే ఇమేజ్ కనిపిస్తుందా? రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన డేటాని ఇమీడియట్గా మళ్ళీ మళ్ళీ మర్చిపోతాం, బోర్డు మీద రాసేద్దాం. సీరియల్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఎంత యాంగిల్ తీసుకున్నాం? 180 డిగ్రీస్ యాంగిల్ తీసుకున్నాం. 180 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటే 360 బై 180 ఎంత అవుతుంది? 2. సో 2 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఆడ్ నెంబర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయం. ఓకే, వదిలేసేయండి. ఈవెన్ నెంబర్లో మనం రెండు అబ్జర్వేషన్ చేసాం. సిమెట్రికల్గా ప్లేస్ చేసాం, సిమెట్రికల్గా మిడిల్లో ప్లేస్ చేసినప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్ కనిపించినాయి? ఓన్లీ వన్ ఇమేజ్, వన్ ఇమేజ్, ఓన్లీ వన్ ఇమేజ్ కనిపించింది. అసిమెట్రికల్ ప్లేస్ చేసినప్పుడు, ఏదైనా ఒక మిర్రర్ దగ్గర తీసుకుపోయినప్పుడు కూడా మనకి వన్ ఇమేజ్ మాత్రమే కనిపించింది. సో 2 వచ్చినప్పుడు ఇమేజెస్ ఎన్ని కనిపించినాయి? 1. సిమెట్రికల్గా అయినా 1, అసిమెట్రికల్గా అయినా 1. సో ఇప్పుడు మనం వేరే యాంగిల్ అంటే 120 డిగ్రీస్ చూద్దామా? రెడీ. ఇప్పుడు మనం మిర్రర్స్ ని 120 డిగ్రీస్ మధ్య ప్లేస్ చేసామండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త చూడాలి. రైట్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ని మిర్రర్ ముందు ప్లేస్ చేశాను, రెండు మిర్రర్స్ కి ఈక్విడిస్టెంట్ సిమెట్రికల్ గా ప్లేస్ చేశాను. మళ్ళీ చెప్పాను, సిమెట్రికల్ గా పెట్టామా మనం, బైసెక్టర్ లైన్ మీద పెట్టాం కదా, అది సిమెట్రికల్. రైట్. ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి మిర్రర్స్ లో? ఈ మిర్రర్ లో చూడండి, రెండు ఇమేజ్లు కనిపిస్తున్నాయా? రెండు ఇమేజ్లు కనిపిస్తాయి, అంటే సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే రెండు ఇమేజ్లు కనిపిస్తాయి. ఇప్పుడు మనం అసిమెట్రికల్గా ఏదైనా ఒక మిర్రర్కి మనం అసిమెట్రికల్ ప్లేస్ చేస్తే ఇటు నుంచి చూస్తే మనకు మూడు ఇమేజ్లు కనిపిస్తాయి. మనం ఈ మిర్రర్కి దగ్గర పెట్టాం కాబట్టి మనకి మూడు ఇమేజ్లు కనిపిస్తాయి. ఓకేనా? సో మనం సిమెట్రికల్గా ప్లేస్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్లేస్ చేసాం? అసిమెట్రికల్గా ప్లేస్ చేసాం. అసిమెట్రికల్గా ప్లేస్ చేస్తే మనకి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయినాయి? 3 ఇమేజెస్ ఫామ్ అయినాయి. సో ఇందాక పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, సిమెట్రికల్గా పెట్టినప్పుడు 2 ఫామ్ అయినాయి, అసిమెట్రికల్గా పెట్టినప్పుడు 3 కనపడ్డాయి. ఏ యాంగిల్కి? 120 డిగ్రీస్కి. కమాన్, 120 డిగ్రీస్ పెట్టినప్పుడు 360 బై 120 అంటే ఎంత? 3. సో 3 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? 3 ఆడ్ నెంబర్ కదా. సో ఈవెన్ నెంబర్ డిస్కషన్ లేదు, ఇప్పుడు మనం ఆడ్ నెంబర్ కొంటాం. ఆడ్ నెంబర్లో 3 ఆడ్ నెంబర్ అయినప్పుడు మనం సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయినాయి? మనం చూసాం 2 ఇమేజెస్ ఫామ్ అయినాయి. 2 ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్, అవునా? నెక్స్ట్ అసిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు 3 ఇమేజెస్ ఫామ్ అయినాయి. ఇక్కడ డిఫరెంట్ వచ్చింది, సిమెట్రికల్కి ఒక ఆన్సర్ వచ్చింది, అసిమెట్రికల్కి ఒక ఆన్సర్ వచ్చింది, అవునా? రైట్. సో ఇప్పుడు ఇదేదో థియరీ కొంచెం కొంచెం ఫామ్ అవుతుంది. ఈవెన్ నెంబర్కి ఒక రకం ఉంది, ఆడ్ నెంబర్కి ఒక రకం ఉంది. సో దీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే మనం ఇంకొన్ని యాంగిల్స్ ట్రై చేద్దాము. నెక్స్ట్ 90 డిగ్రీస్ ట్రై చేసి చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ రైట్. సో ఇప్పుడు మిర్రర్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను సిమెట్రికల్గా ప్లే చేస్తున్నాను. మీకు ఇప్పుడు మూడు ఇమేజ్లు కనపడుతున్నాయా? ఎస్, వెరీ గుడ్. 3 ఇమేజ్లు ఫామ్ అయినాయి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక మిర్రర్కి దగ్గరగా పెట్టి చూస్తాను, ఎన్ని ఇమేజ్లు ఫామ్ అవుతున్నాయో కనపడుతున్నాయా మీకు? ఇప్పుడు కూడా 3 ఇమేజ్లు ఫామ్ అవటం చూస్తారు మీరు. సో సిమెట్రికల్ ప్లేస్ చేసిన 3, అసిమెట్రికల్గా ప్లేస్ చేసినా కూడా 3 కనపడ్డాయా? కమాన్, ఈ ఇన్ఫర్మేషన్ కూడా రాసేద్దాం. రైట్.
సో యాంగిల్ 90 డిగ్రీస్ 360 బై 90 అంటే ఎంత అవుతుంది? 4 9 4 36 కదా. ఇప్పుడు చెప్పండి, 4 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? 4 ఈవెన్ నెంబర్ కదా, అంటే మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ కాదు కాబట్టి దీని డిస్కషన్ ఇది. ఇప్పుడు చెప్పండి, 4 మన ఆబ్జెక్ట్ని సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు మనకి ఎన్ని ఇమేజ్లు కనపడ్డాయి? 3 ఇమేజెస్ కనపడ్డాయి. అవునా? అసిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు ఎన్ని ఇమేజ్లు కనపడ్డాయి? 3 ఇమేజ్లు కనపడ్డాయి. అరే ఇక్కడ సిమెట్రికల్ అయినా 3నే, అసిమెట్రికల్ అయినా 3నే, ఇంతకుముందు కూడా సిమెట్రికల్ అయినా 1నే, అసిమెట్రికల్ అయినా 1నే. సో ఈవెన్ నెంబర్కి మనకు ఒక కంక్లూజన్ వస్తున్నది కదా. అవునా? అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు సిమెట్రికల్ అసిమెట్రికల్ అని మనకి డిఫరెన్స్ లేదు, ఏదైనా ఒకే రకం ఉంది. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం సిమెట్రికల్ ఒక రకంగా అసిమెట్రికల్ ఒక రకంగా ఉంది. సో ఈ థియరీని మనం కంక్లూడ్ చేద్దాం. సో నెక్స్ట్ 72 డిగ్రీస్ దగ్గర మళ్ళీ ఒకసారి దీన్ని చెక్ చేద్దామా? 72 డిగ్రీస్ కమ్. సో ఇప్పుడు మనం మిర్రర్స్ని 72 డిగ్రీస్ యాంగిల్కి ప్లేసెస్, ఇప్పుడు మిర్రర్స్ మధ్య 72 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని నేను సిమెట్రికల్గా ప్లేస్ చేశాను ఇద్దరి మధ్య. ఎన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి? 5 ఇమేజెస్ కనిపిస్తున్నాయా? 4 ఇమేజెస్ కనిపిస్తున్నాయా? సారీ, సిమెట్రికల్ కదా. ఓకే, మనకి 4 ఇమేజెస్ కనిపిస్తాయి. ఓకేనా? రైట్. సో ఆబ్జెక్ట్ సిమెట్రికల్గా పెట్టినప్పుడు 4 ఇమేజెస్ కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ని కొంచెం అసిమెట్రికల్గా ప్లేస్ చేద్దాం, అంటే ఏదైనా ఒక మిర్రర్కి దగ్గరగా ప్లేస్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్ మార్చాం మనం. కొంచెం చిన్న ఆబ్జెక్ట్ అయితే ఈ గ్యాప్లో పడుతుంది కాబట్టి. రైట్, ఆబ్జెక్ట్ని మనం కొంచెం ఒక మిర్రర్కి దగ్గరగా ప్లేస్ చేసాం. రైట్, ఇప్పుడు చూడండి, మనకి జాగ్రత్త చూడండి, 5 ఇమేజెస్ కనిపిస్తాయి. చాలా జాగ్రత్త చూడాలి, 5 ఇమేజెస్ కనిపిస్తాయి. కొంచెం దగ్గరగా ఉంటుంది కార్నర్లో. ఓకేనా? 5 ఇమేజెస్ వచ్చేసినాయి. అంటే సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే 4 వచ్చినాయి, అసిమెట్రికల్గా ప్లేస్ చేస్తే 5 వచ్చినాయి. కమాన్, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం రాసేద్దాం. 360 బై 72 అనగా మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 5. 72 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 72 1 సార్, 72 5 సార్. మరి 5 ఈవెన్ నెంబర్ కాదు కదా, సో ఇక్కడ డిస్కషన్ లేదు. 5 ఏ నెంబర్? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే మనకి 4 ఇమేజెస్ వచ్చినాయి, అసిమెట్రికల్గా ప్లేస్ చేస్తే 5 వచ్చినాయి. మీరు గమనిస్తున్నారా? మనకి ఒక చిన్న రిలేషన్ అర్థమైపోతుంది. 3 ఉన్నప్పుడు సిమెట్రికల్ అయితే 2, అంటే 1 తక్కువ, 3 కన్నా 1 తక్కువ. అసిమెట్రికల్ అయితే 3నే, 3కి 3నే. 5 ఉన్నప్పుడు సిమెట్రికల్ అయితే 1 తక్కువ, అసిమెట్రికల్ అయితే సేమ్, 5 5 ఉన్నాయి. అవునా? ఇక ఇంకొకటి చూసి కంక్లూజన్ ఈ యాక్టివిటీని మనం కంక్లూడ్ చేద్దాం. ఒక 60 డిగ్రీస్ దగ్గర పెడుతుందాం. రైట్? సో కమా. సో ఇప్పుడు మనం నేను మిర్రర్స్ని 60 డిగ్రీస్ యాంగిల్తో ప్లేస్ చేశాను. మీరు చూడొచ్చు 60 డిగ్రీస్ ఉంది వీటి మధ్య యాంగిల్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని కూడా ఎలా ప్లేస్ చేశాను? సిమెట్రికల్గా ప్లేస్ చేశాను. ఎన్ని ఇమేజ్లు కనిపిస్తున్నాయి మీకు? చూస్తున్నారా? 5 ఇమేజెస్ కనిపిస్తాయి. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని మనం సిమెట్రికల్గా ప్లేస్ చేసినా, అసిమెట్రికల్గా ప్లేస్ చేసినా, అయితే ఏదైనా వేరే ఒక మిర్రర్కి ప్లేస్ చేసినా కూడా మనకి చాలా క్లోజ్గా 5 ఇమేజెస్ కనిపిస్తాయి. బాగా సైడ్కి వచ్చి చూస్తే మనకి 5 ఇమేజెస్ కనిపిస్తాయి ఖచ్చితంగా. సో దీనికి సిమెట్రికల్ అయినా ఒకటే, అసిమెట్రికల్ అయినా ఒకటే. ఓకేనా? సో దీన్ని కూడా రాసేద్దాం. కమా, 360 బై 60 అంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే ఇది ఈవే నెంబర్ కదా, ఆడ్ నెంబర్ డిస్కషన్ లేదు. సో ఈవే నెంబర్ అయితే సిమెట్రికల్ అయితే ఎన్ని వచ్చినాయి మనకి? 5 వచ్చినాయి. అవునా? 6 ఈవెన్ నెంబర్ కాబట్టి సిమెట్రికల్ అయితే 5 వచ్చినాయి. అసిమెట్రికల్గా అయినా కూడా మనకి 5 అయి వచ్చినాయి కదా, గుర్తుందా? సో ఇది మన అబ్జర్వేషన్ యొక్క డీటెయిల్స్. దీని నుంచి మనం ఒక థియరీ తయారు చేద్దామా? ఓకేనా? రైట్, కమ్. హాయ్ హాయ్. సో ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్లో వచ్చేసాం మనం. రైట్, యాంగిల్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ యాంగిల్ బిట్వీన్ టూ మిర్రర్స్, యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్ మిర్రర్స్. రైట్, ఇవాళ చూసేద్దాం, స్టార్ట్ చేద్దాం. రెండు ప్లేన్ మిర్రర్స్ని మనం ప్లేస్ చేస్తే, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ప్లేస్ చేస్తే, అంటే
ఒక రెండు ప్లేన్ మిర్రర్స్ మధ్య 90 డిగ్రీస్ యాంగిల్ ప్లేన్ ప్లేస్ చేస్తే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పెడితే ఎన్ని మేజర్ ఫామ్ అయితే, లేకపోతే రెండు ప్లేన్ మిర్రర్స్ మధ్య 60 డిగ్రీస్ యాంగిల్ పెట్టాం, 60 డిగ్రీస్ యాంగిల్ పెట్టాం, దిస్ ఈస్ 60 డిగ్రీస్, ఒక ఆబ్జెక్ట్ పెట్టాం ఎన్ని మేజర్స్ ఫామ్ అవుతాయి, లేకపోతే రెండు ప్లేన్ మిర్రర్స్ ప్యారలల్గా పెట్టాం, ప్యారలల్గా పెట్టినప్పుడు మధ్యలో ఇమేజ్ పెడితే ఆబ్జెక్ట్ పెడితే దానికి ఎన్ని మేజర్ ఫామ్ అవుతుంది. సో ఈరోజు మనం ఈ చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ప్రాక్టికల్ కూడా ఉన్నది, ప్రాక్టికల్ చేసాం రైట్ వీడియోలో కూడా చూద్దాం చేసిన ప్రాక్టికల్. కమ్ ఫస్ట్ వన్, ఫస్ట్ వన్, ఇఫ్ ప్లేన్ మిర్రర్స్ ఆర్ కెప్ట్ ప్యారలల్, కెప్ట్ ప్యారలల్. సో రెండు ప్లేన్ మిర్రర్స్ మనం ప్యారలల్గా ప్లేస్ చేసామండి, చూడండి. సో దిస్ ఈజ్ ఎ ప్లేన్ మిర్రర్, లెట్ అస్ టేక్ దిస్ వన్ అనదర్ ప్లేన్ మిర్రర్, దిస్ ఈస్ ద ఫ్లోర్. సపోజ్ లెట్ అస్ కాల్ దిస్ ఇస్ మిర్రర్ నెంబర్ వన్, దిస్ ఈజ్ మిర్రర్ నెంబర్ టూ. కమ్ ఆన్, టేక్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్, టేక్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ టూ ప్లేన్ మిర్రర్స్. రెండు ప్లేన్ మిర్రర్స్ మధ్యలో మనం ఆబ్జెక్ట్ పెట్టాం. మనం ఏముంటామంటే ఇట్లా ఆబ్జెక్ట్ రెండు ప్లేన్ మిర్రర్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో పెడితే వి ప్లేస్డ్ ద ఆబ్జెక్ట్ సిమెట్రికల్లీ అంటాం. సిమెట్రికల్లీ మీన్స్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద టూ ప్లేన్ మిర్రర్స్, అంటే ఈ రెండింటిని ఒక సిమెట్రికల్ యాక్సిస్ డ్రా చేస్తే రెండింటికి మధ్యలో దాని మీద మనం ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఓకే, సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు దీన్ని ఇమేజల్ ఫామ్ చేసే పద్ధతి చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్లో ఇమేజ్ ఫామ్ చేయడం చూద్దాం. ఒక రే గీద్దాం, ఈ రే ఏమవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. కమాన్, సో ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఫ్లోర్ మీద కూడా ఒక రే మిర్రర్ మీద తగిలి మళ్ళీ అదే డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుందాం. మిర్రర్ మీదుగా పర్పెండిక్యులర్గా వచ్చిన రే అలానే రిఫ్లెక్ట్ అవుతుంది. సో రెండు రిఫ్లెక్టెడ్ రేస్, ఇక్కడ రెండు, ఇదొక రిఫ్లెక్టెడ్ రే, ఇదొక రిఫ్లెక్టెడ్ రే, రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయ్యేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం, అంతే కదా. సో ఇది ఈ రిఫ్లెక్టెడ్ రే బ్యాక్ ఎక్స్టెన్షను, ఈ రిఫ్లెక్టెడ్ రే బ్యాక్ ఎక్స్టెన్షను, ఇక్కడ ఇమేజ్ నెంబర్ వన్ ఫామ్. రెండు రిఫ్లెక్టెడ్ రేస్, మినిమం రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మనం మీట్ అవుట్ అని చూపిస్తే ఆ మీట్ అయిన ప్లేస్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్లో కూడా ఇమేజ్ అని చూపిస్తుంది, ఫామ్ చేస్తుంది. రైట్, స్టార్ట్ ఇలా వచ్చిన రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది. రే డయాగ్రామ్ డ్రా చేద్దాం, ఇంకో రే ఎట్లా డ్రా చేద్దాం, ప్లేన్ పర్పెండిక్యులర్గా వచ్చి పర్పెండిక్యులర్గానే రిఫ్లెక్ట్ అయ్యాయి. రెండు రిఫ్లెక్టెడ్ రేస్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేయండి, రెండు రిఫ్లెక్టెడ్ రేస్ని, ఇది ఈ రిఫ్లెక్టెడ్ రే బ్యాక్ ఎక్స్టెన్షన్, ఈ రిఫ్లెక్టెడ్ రే బ్యాక్ ఎక్స్టెన్షన్. సో దిస్ ఈస్ ఇమేజ్ నెంబర్ టూ. కమ్, రెండు ఇమేజ్లు ఫామ్ అయ్యాయి. వెరీ 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 ఇంపార్టెంట్, నౌ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రే ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తూ మళ్ళీ ఇక్కడ మిర్రర్ని రిఫ్లెక్ట్ అవుతుంది, మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది, ఇన్సిడెంట్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అవునా, అవునా, ఈ రే ఇలా పోయి మళ్ళీ మిర్రర్ మీద ఇక్కడ పోయి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా ఒక రిఫ్లెక్టెడ్ రే, దీన్ని మనం బ్యాక్ ఎక్స్టెండ్ చేద్దాం, బ్యాక్ ఎక్స్టెండ్ చేద్దాం. అలాగనే ఈ ఇమేజ్, అంటే ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఈ రే బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యింది. ఈ ఇమేజ్ ఎవరి ఇమేజ్, ఎవరి ఇమేజ్, ఐ వన్. సో ఫస్ట్ మిర్రర్లో ఉన్న ఇమేజ్, ఫస్ట్ మిర్రర్లో ఉన్న ఇమేజ్ సెకండ్ మిర్రర్కి ఆబ్జెక్ట్గా వర్క్ చేస్తుంది. మళ్ళీ దీని ఇమేజ్ ఇక్కడ పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రే చూడండి, మనం వర్చువల్ ఇమేజ్ ఇక్కడ చూడండి,
ఈ రే యాక్చువల్గా మీరు ఇక్కడ నుంచి చూశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూశారనుకోండి, మీకు ఈ రే ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్షన్ యొక్క రిఫ్లెక్షన్ అంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇది యాక్చువల్గా ఇక్కడే ఉంది, దీని ఇమేజ్ ఇక్కడ పడ్డది, దాని ఇమేజ్ ఇక్కడ పడ్డది. సో మనకి ఈ రే ఎలా వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇలా వస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇది ఇలా వచ్చి ఇలా వచ్చింది. సో అందుకనే ఇప్పుడు మనకి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ ఇమేజ్ ఎవరి వల్ల ఫామ్ అయిన ఇమేజ్? ఐ వన్ వల్ల, ఫస్ట్ మిర్రర్లోని ఫస్ట్ ఇమేజ్ వల్ల సెకండ్ మిర్రర్లో సెకండ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ మిర్రర్లోని ఫస్ట్ ఇమేజ్ వల్ల సెకండ్ మిర్రర్లోని సెకండ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగనే ఇక్కడ కూడా చూడండి, ఈ రే ఇలా వస్తుందా, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దీని బ్యాక్ ఎక్స్టెన్షన్ కూడా, దీని బ్యాక్ ఎక్స్టెన్షన్ మనకి ఇంకొక ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి చూశారనుకోండి, మీకు ఈ రే ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందేమో అనిపిస్తుంది, అంటే ఈ వస్తువు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్కి ఇది ఎవరి ఇమేజు, ఇది ఎవరి ఇమేజు, ఐ టూ యొక్క ఇమేజ్. ఐ టూ నుంచి వచ్చిన రే ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఐ టూ నుంచి వచ్చినట్టుగా వచ్చిన రే ఇలా రిఫ్లెక్ట్ అయింది బ్యాక్. సో ఫస్ట్ మిర్రర్లో సెకండ్ ఇమేజ్ ఎవరి వల్ల ఫామ్ అయింది? ఫస్ట్ మిర్రర్లో సెకండ్ ఇమేజ్ ఎవరి వల్ల ఫామ్ అయింది? సెకండ్ మిర్రర్ యొక్క ఫస్ట్ ఇమేజ్ వల్ల. క్లియరా? సెకండ్ మిర్రర్ యొక్క ఫస్ట్ ఇమేజ్ వల్ల, ఫస్ట్ మిర్రర్లో సెకండ్ ఓకే లీవ్ ఇట్. సో ఆబ్జెక్ట్, ఫస్ట్ ఇమేజెస్, మనం తర్వాత రే డయాగ్రామ్స్ రాజేద్దాం. రే డయాగ్రామ్స్ రాయటం మనకు కాంప్లికేటెడ్ అంటే చాలా సింపుల్, చాలా సింపుల్. ఆబ్జెక్ట్ ఈ మిర్రర్లో ఫస్ట్ ఇమేజ్, ఈ మిర్రర్లో ఫస్ట్ ఇమేజ్, ఈ మిర్రర్కి ఇది ఫస్ట్ ఇమేజ్, ఈ మిర్రర్కి ఇది ఫస్ట్ ఇమేజ్. నెక్స్ట్, దిస్ ఇమేజ్ యాక్సెస్ ఆబ్జెక్ట్ టు దిస్ మిర్రర్, దిస్ ఇమేజ్ యాక్సెస్ ఆబ్జెక్ట్ టు దిస్ మిర్రర్. సో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది ఈ మిర్రర్కి, ఈ ఆబ్జెక్ట్కి ఇది ఇమేజ్. అలాగనే ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ అవుతుంది, ఈ మిర్రర్కి ఇది ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్కి ఇది ఇమేజ్. క్లియర్? ఇట్లా మనకి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటే ఇన్ఫైనైట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అంటే మనం చాలా డీటెయిల్ తీసి చాలా దగ్గర దగ్గర డ్రా చేస్తే మనకి ఇన్ఫైనైట్ ఇమేజెస్. సో ఇఫ్ టూ మిర్రర్స్ ఆర్ ప్లేస్డ్ ప్యారలల్ and an object is placed in between the mirrors, we get infinite images. How many images? Number of images equal to, number of images equal to infinite. Infinite images form aitai. Okay na? So, chudandi, infinite images form avutunaya ledha? Right. Okay. If the object is not placed symmetrically, if the object is not placed symmetrically, symmetrical ga place cheyali, symmetrical ante em cheppanu, equidistance lo ante symmetrical ga place cheyakapothe, suppose the object is placed near to the mirror, next mirror, this is m1, this is m2. Okay, so this is object. This object forms its first image here, image number 1 in plane mirror M1. This object forms its first image in M2, let it be I2. ఈ మిర్రర్కి ఇది ఫస్ట్ ఇమేజ్, అంటే దీంతో ఈ ఆబ్జెక్ట్కి రెండు ఇమేజ్ మొత్తానికి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఇటు 4 సెంటీమీటర్స్ దూరం ఉంది, ఇటు నుంచి ఇటు 1 సెంటీమీటర్ దూరం. మనం ఇక్కడ చూడొచ్చు ఆబ్జెక్ట్కి ఇమేజ్కి సేమ్ డిస్టెన్స్, ప్లేన్ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ప్లేన్ మిర్రర్ నుంచి ఇమేజ్ అంతే దూరంలో ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ప్లేన్ మిర్రర్, అవునా? సో ఇది 1 సెంటీమీటర్ అయితే ఇది కూడా 1 సెంటీమీటర్. తర్వాత ఇది 4 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 4 సెంటీమీటర్స్, అవునా? నెక్స్ట్, ఈ ఆబ్జెక్ట్కి ఇది ఇమేజ్, ఇది ఇమేజ్. మరి ఈ ఇమేజ్ ఈ ప్లేన్ మిర్రర్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. మళ్ళీ ఈ ప్లేన్ మిర్రర్కి ఇప్పుడు ఇది ఆబ్జెక్టు, దీని ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఎక్కడ ఫామ్ చేస్తుంది? I1 కదా. సో ప్లేన్ మిర్రర్ నుంచి I1 ఎంత దూరంలో ఉంది? P2
ప్లేన్ మిర్రర్ నుంచి ఐ వన్ ఎంత దూరంలో ఉంది? దిస్ డిస్టెన్స్ ఇస్ టోటల్ 5 + 4 = 9. సో ప్లేన్ మిర్రర్ నుంచి 9 సెంటీమీటర్స్ దూరంలో ఐ వన్ యొక్క ఇమేజ్, కాల్ ఇట్ యాజ్ ఐ త్రీ. ప్లేన్ మిర్రర్ నుంచి 9 సెంటీమీటర్స్ దూరం. ఎందుకు? ప్లేన్ మిర్రర్ నుంచి ఇది 9 సెంటీమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ప్లేన్ మిర్రర్ నుంచి అది 9 సెంటీమీటర్స్ దూరంలో ఫామ్. నెక్స్ట్ ఐ టూ యాక్సెస్ ఆబ్జెక్ట్ టు దిస్ మిర్రర్. మరి ఐ టూ కూడా ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. మరి ఎంత దూరంలో ఫామ్ అవుతుంది? ప్లేన్ మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంది? 5 + 1 = 6. సో ప్లేన్ మిర్రర్ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. లెట్ ఇట్ బి ఐ ఫోర్. ఐ ఫోర్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ ఐ టూ. సో ఇట్లా చేసుకుంటూ పోయినా కూడా మీరు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? ఇన్ఫైనైట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో వెదర్ ఇట్ ఈస్ సిమెట్రికల్ ఆర్ అసిమెట్రికల్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈస్ ఇన్ఫైనైట్ వెన్ ద మిర్రర్స్ ఆర్ ప్లేస్డ్ ప్యారలల్. చూసాం మనం బార్బర్ షాప్కి పోతే కటింగ్ చేసుకోవడానికి కూర్చుంటే మన ఫ్రంట్ మిర్రర్ బ్యాక్ మిర్రర్ పెడతారు. మన ఫ్రంట్ మన తల బ్యాక్ తల యొక్క బ్యాక్ సైడ్ మనం ఈ మిర్రర్లో చూడవచ్చు. ఆ మిర్రర్లో మళ్ళీ మన ఫ్రంట్ ఫేస్ చూడవచ్చు. మళ్ళీ దీంట్లో మన ఫేస్ బ్యాక్ హెడ్ బ్యాక్ బాట వెనక్కి చూడవచ్చు. అవునా? అవునా కదా, చెప్పండి. పోయారా బార్బర్ షాప్లో? చూసారా? వెరీ గుడ్. ఓకే. సో ప్లేన్ మిర్రర్స్ ప్యారలల్గా ప్లేస్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఇన్ఫైనైట్ ఇమేజెస్ ఫామ్ అవుతుంది మనం చూస్తాం. సరే, నెక్స్ట్ ప్లేన్ మిర్రర్స్ ఒక సర్టెన్ యాంగిల్లో ప్లేస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ చూద్దాం. సరే, ఎక్స్ట్రీమ్లీ సారీ, వింటర్ సీజన్ ఎఫెక్ట్ చేసినట్టుంది లైట్. ఓకే, కాలిడియోస్కోప్ చూసారా? చాలా బాగుంటుంది. మనం అందులో మిర్రర్స్ మిర్రర్స్ లాగా ఉంటే అందులో కొన్ని పేపర్ పీసెస్ వేస్తే మనం ఒక 4 పీసులు వేస్తాం. మనం అందులో చూస్తే ఎట్లుంటుంది? చాలా నెంబర్ ఆఫ్ పేపర్ పీసెస్ బ్లింకింగ్ అవుతూ కలర్ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కదా. కాలిడియోస్కోప్ ఉంది, అది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆన్ మల్టిపుల్ ప్లేన్ మిర్రర్స్ అంట. ఓకే, మనకు మల్టిపుల్ ప్లేన్ మిర్రర్స్, ఒక 2 ప్లేన్ మిర్రర్స్ డిఫరెంట్ యాంగిల్స్లో చూద్దాం. రైట్, లెట్ అస్ టేక్ 2 ప్లేన్ మిర్రర్స్ విచ్ ఆర్ ఆన్ ఎట్ రైట్ యాంగిల్ డిగ్రీస్, 90 డిగ్రీస్. ఇదేదో చక్కగా వచ్చినట్టు అది అరేంజ్ చేసి ఇది డ్రా చేశాడు. రైట్, ప్లేన్ మిర్రర్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్. నా సపోజ్ లెట్ అస్ కీప్ సమ్ ఆబ్జెక్ట్ హియర్. ఆబ్జెక్ట్ హియర్ బాగా చూడండి, మనకు మంచి కాన్సెప్ట్కి లీడ్ చేసుకుందాం. దీని నుంచి ఈ మిర్రర్ నెంబర్ 1, ఇది మిర్రర్ నెంబర్ 2 అని సపోజ్. ఈ మిర్రర్లో ఇది ఆబ్జెక్ట్ ప్లే, ఈ ఆబ్జెక్ట్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఇమేజ్, దిస్ ఇస్ ద ఇమేజ్ I1, సే I1. ఇక రే డయాగ్రామ్స్ చేయట్లేదు. అంటే ఇమేజ్ ఫార్మేషన్కి రే డయాగ్రామ్ చేయాలంటే ఏముంది? సింపుల్, మనం ఒక రే ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది అంట. ఈ రిఫ్లెక్ట్ అయిన రే బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే, అలాగనే మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ కూడా డ్రా చేస్తే అది మళ్ళీ బ్యాక్ ఎక్స్టెండ్, బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. పర్పెండిక్యులర్గా వచ్చింది మిర్రర్ అది, మళ్ళీ పర్పెండిక్యులర్గా పైకి పోతుంది. దాన్ని కూడా మనం బ్యాక్ ఎక్స్టెండ్ చేసినట్టయితే ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా రే డయాగ్రామ్స్ డ్రా చేయట్లేదు. ఓకే, నో నీడ్. మనకి ఫార్మేషన్ అర్థమైతే చాలు. రైట్, సో ఈ ఆబ్జెక్ట్కి, ఈ ఆబ్జెక్ట్కి ఇక ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇమేజ్ ఇన్ మిర్రర్ నెంబర్ M2 అనుకుందాం. M2లో ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. అలాగే ఇది కూడా మిర్రర్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ కూడా మనకు ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. లెటస్ కాల్ దిస్ ఎస్ I2. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యాక్చువల్గా ఇది మళ్ళీ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఈ మిర్రర్, ఈ మిర్రర్ మనం ఇలా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మిర్రర్ పెట్టండి, ఇక్కడ మిర్రర్ పెట్టండి. మిర్రర్ దాటి కూడా అవతల ఎక్కడో చెట్టు ఉంది అనుకోండి, మంచిగా గుర్తు ఫీల్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ ఉంది, హారిజాంటల్గా ఉంది మిర్రర్ పైకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్.
కొద్ది దూరంలో ఎక్కడో చెట్టు ఉంది, మనం ఇక్కడ మిర్రర్లో చూస్తే చెట్టు కనిపిస్తుంది. అవునా? అర్థమైందా మీకు? చెట్టు దూరంలో ఉంది, మిర్రర్ ఏమి ఇక్కడే ఉంది, మనం ఇలా చూస్తే చెట్టు కనిపిస్తుంది. చెట్టు దూరం ఉంది, అయినా కూడా మనం మిర్రర్ ఇట్లా రిఫ్లెక్షన్ ఇలా జరుగుతుంది కదా, ఇట్లా చెట్టు నుంచి వచ్చేది. సో అలానే మిర్రర్ ఎక్కడ దాకా ఉంది కదా, ఇది ఎక్కడో ఆబ్జెక్ట్ దూరం ఉంది కదా అనుకోవద్దు. యాక్చువల్గా దిస్ ఈజ్ ఇమేజ్, బట్ ఇట్ యాక్ట్స్ ఎస్ ఆబ్జెక్ట్ టు ద సెకండ్ మిర్రర్. ఈ మిర్రర్కు మళ్ళీ ఇది ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది. సో దీని రిఫ్లెక్షన్ ఈ మిర్రర్లో పడుతుంది. మనకి ఎక్కడ కనిపిస్తుంది? చెట్టు అక్కడ ఉంది అనుకోండి, మనకు మిర్రర్లో ఎక్కడ కనిపిస్తుంది? కింద ఉన్నాడు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా దాని కింద, ఎగ్జాక్ట్గా దాని కిందనే కనిపిస్తుంది. అవునా? సో దీని ఇమేజ్ ఇక్కడ, సపోజ్ మిర్రర్ ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇమాజినరీగా ఇక్కడ ఫామ్ అవుతుంది. i3 ఏంటది? i3 ఏంటది? ఫస్ట్ మిర్రర్ యొక్క ఇమేజ్ యొక్క ఇమేజ్. ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తే దాని ఇమేజ్. మరి మీరు ఇక్కడ నుంచి చూస్తే ఈ మిర్రర్లో ఈ ఇమేజ్, ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అరే ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్గా పనిచేసింది కదా. ఇప్పుడు ఈ మిర్రర్కి ఇది ఆబ్జెక్టు, దాని ఇమేజ్. అలాగనే ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ కూడా ఈ మిర్రర్కి, ఈ మిర్రర్కి ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అంటే మళ్ళీ ఇది ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఇది ఎక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది? మరి ఇది మిర్రర్ కదా, మిర్రర్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంటే అంత దూరంలో ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ఎంత దూరంలో ఉందో అంత దూరంలో ఇమేజ్ ఫామ్ చేస్తే ఆ రెండో ఇమేజ్ కూడా ఇక్కడే పడుతుంది, i4 కూడా ఇక్కడే పడుతుంది. చూడండి, మంచిగా చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది, ఈ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది. ఎందుకు? ఇది మిర్రర్ కాబట్టి. తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది, ఈ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది ఈ మిర్రర్ మీద. కాకపోతే ఇవి రెండు ఇమేజ్లు కావు, ఒకటే ప్లేస్లో పడతాయి. రెండు ఇమేజ్లే ఒకటే ప్లేస్లో, ఎగ్జాక్ట్గా సేమ్ ప్లేస్లో పడటం వల్ల ఆ రెండు ఇమేజ్ని మనం ఒకటే ఇమేజ్గా కన్సిడర్ చేస్తాము. సో i4 లేదు, ఒక i3 అని అందాం. వాటిని మనం ఓవర్ ల్యాపింగ్ ఇమేజెస్ అంటాం. ఒకటి రెండు ఓవర్ ల్యాప్ అయిపోయినాయి, రెండు ఇమేజ్లు ఓవర్ ల్యాప్ అయినాయి, రైట్ అయిపోయిందా? అయిపోయిందా? ఇది ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది, ఈ ఇమేజ్ మళ్ళీ ఇమేజ్ని ఫామ్ చేసింది. ఏ మిర్రర్లో? ఈ మిర్రర్లో. ఏ సారీ, ఇది ఈ మిర్రర్లో ఇమేజ్ని ఫామ్ చేసింది, ఈ ఇమేజ్ ఈ మిర్రర్లో ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది, ఇది ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది, ఈ ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది, రైట్. ఇక ఈ ఇమేజ్ ఈ మిర్రర్లో కానీ ఈ మిర్రర్లో కానీ ఇమేజ్ని ఫామ్ చేస్తుందా? ఇది అర్థమైంది ఇక్కడ? ఇది ఆబ్జెక్ట్ అండి, ఇమేజ్ని ఫామ్ చేసింది. ఇమేజ్ ఏమైంది? మళ్ళీ మళ్ళీ ఆబ్జెక్ట్గా మారి ఈ మిర్రర్కి ఇది ఇప్పుడు ఆబ్జెక్ట్ అయ్యి ఇది ఇంకొక ఇమేజ్ని ఫామ్ చేసింది. మరి ఇప్పుడు ఇది ఇంకొక ఇమేజ్ని ఫామ్ చేస్తుందా? ఒక డౌట్ అది. ఇప్పుడు మనం క్లియర్గా ఆలోచించుకోవాలి. ఆబ్జెక్టు ఇమేజ్ని ఫామ్ చేసింది, ఇమేజ్ మళ్ళీ ఇమేజ్ని ఫామ్ చేసింది, మళ్ళీ ఇమేజ్ మళ్ళీ ఇమేజ్ని ఫామ్ చేస్తుందా? చేయదు. ఇది చేయదు. ఎందుకు చేయదు చెప్పండి? ఎందుకు చేయదంటే ఇప్పుడు చూడండి, ఈ మిర్రర్ యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎటు ఉంది? ఇటు ఉంది. బ్యాక్ ఏంటి? సిల్వర్ కోటింగ్, ఇది నాన్ రిఫ్లెక్టింగ్, నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఎటువైపు ఉంది? మిర్రర్ యొక్క నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వైపు ఉంది. రిఫ్లెక్షన్ వైపు లేదు, నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వైపు ఉంది. ఈ మిర్రర్కి ఇమేజ్ ఫార్మేషన్ చేయదు. తర్వాత ఈ మిర్రర్ పరంగా చూడండి, ఈ మిర్రర్కి కింద నాన్ రిఫ్లెక్టింగ్, నాన్ రిఫ్లెక్టింగ్ వైపు ఉంది. అరే అద్దం వెనక ఎవరో నిలబడ్డారు, మనకు అద్దంలో కనిపిస్తారా? కనిపిస్తారు కదా. వాళ్ళ అద్దం ముందుకు వచ్చినప్పుడు, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అద్దం వెనకాలంటే ఎట్లా? ఇది అద్దం అంటే దాని వెనకాల, ఇది మిర్రర్ వెనకాల, ఇది ఈ మిర్రర్ వెనకాల ఇది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ రెండు మిర్రర్లకి వెనక పక్కకు వచ్చేసింది, రెండు మిర్రర్లకి వెనక పక్కన వచ్చేసింది కాబట్టి ఇక ఇమేజెస్ ఆగిపోతాయి. సో టోటల్గా ఒక ఆబ్జెక్ట్కి ఎన్ని ఇమేజ్ ఫామ్ అయినాయి ఇప్పుడు ఇక్కడ? 1, 2, 3, మొత్తం 3 ఇమేజెస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్ మిర్రర్స్ ఈస్ 90 degrees, ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ ఆర్ 3. యాక్టివిటీ చేసాం మనం, యాక్టివిటీలో చూసాం.
మన త్రీ ఇమేజెస్ ఫార్మాట్ చూసావా? రైట్. ఓకే, ఒకవేళ దీన్ని సిమెట్రికల్గా పెట్టలేదండి, సిమెట్రికల్గా ప్లేస్ చేయలేదు. కమా, ఎక్కడ ప్లేస్ చేద్దాం? ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఈ మిర్రర్ దగ్గరలో ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఇమేజెస్ ఎట్లా ఫామ్ అవుతుంది చూద్దాం. సో ఇది ఆబ్జెక్ట్, దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది I1. దీని ఇమేజ్ ఇంతే, అంతే దూరంలో ఈ మిర్రర్ నుంచి ఎంత దూరం ఉంది, ఈ మిర్రర్ నుంచి అంతే దూరం డ్రా చేద్దాం. ఇక్కడ ఫామ్ అవుతుంది I2. ఇది ఇక్కడ ఫామ్ చేసింది, ఇది ఇక్కడ ఫామ్ చేసింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఈ మిర్రర్లో ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఎందుకు మీకు చెప్పాను నేను, ఈ మిర్రర్ యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైనే ఉంది కదా, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎక్కడ ఉంది, దీనికి పైకి ఉంది. సో పై భాగంలోనే ఉంది కాబట్టి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైపు అయింది కదా, దీని ఇమేజ్ కింద ఫామ్ చేస్తుంది I3. తర్వాత I1 కూడా ఈ రిఫ్లెక్టింగ్ సైడే ఉంది కదా, వెనక పక్కన లేదు కాబట్టి ఇది ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, ఇది ఇక్కడే ఫామ్ చేస్తుంది. సో మళ్ళీ ఎన్ని ఇమేజ్ ఫామ్ అయ్యాయి? 3 ఇమేజెస్ ఫామ్ అయ్యాయి. సో వెదర్ ఇట్ ఈస్ సిమెట్రికల్ ఆర్ నాట్ సిమెట్రికల్, వెదర్ ఇట్ ఈస్ సిమెట్రికల్ ఆర్ నాట్ సిమెట్రికల్ నాట్ సిమెట్రికల్ వి గెట్ 3 ఇమేజెస్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ మిర్రర్స్ ఇస్ 90 డిగ్రీస్. చూడండి ఇమేజ్, ఇమేజ్ ఎలా ఉంది? 3 ఇమేజెస్ కనిపిస్తున్నాయి మీకు? కనిపిస్తున్నాయా? వెరీ గుడ్. ఓకే, అయితే ఇక్కడ మనం ఒక ఎనలాగిని తయారు చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఒక ఎనలాగి ఉంది ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆబ్జెక్ట్ కదా, దీనికి ఇమేజెస్ ఇక్కడ ఫామ్ అయినాయి కదా, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది కదా, I1 I2 I3. సపోజ్ ఇది చేద్దాం, సపోజ్ ఈ రెండు మిర్రర్స్ యొక్క వర్టెక్స్ నుంచి మనం ఒక జాయిన్ చేద్దాం, ఒక లైన్తో జాయిన్ చేస్తే, ఈ ఆబ్జెక్ట్ని ఒక లైన్తో జాయిన్ చేస్తే, ఈ రేడియస్తో మనం ఇక్కడ సెంటర్ పెట్టి, ఇక్కడ సెంటర్గా తీసుకుని ఈ రేడియస్తో మనం ఒక సర్కిల్ డ్రా చేస్తే, విచిత్రంగా మన సర్కిల్ తెలుసా నాలుగు ఇమేజ్ని టచ్ అవుతూ పోతుంది. అర్థమైందా మీకు? ఇక్కడ ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ బయటపడ్డది ఏంటంటే, మనకు ఫామ్ అయిన ఈ మూడు ఇమేజ్లు, నాలుగు ఇమేజ్లు సారీ మూడు ఇమేజ్లు, మనకు ఫామ్ అయిన మూడు ఇమేజ్ల మీదుగా వెళ్తుంది మన సర్కిల్. ఏ ఒక్క ఇమేజ్ తప్పకపోదు, ప్రతి ఇమేజ్ మనకి సర్కిల్ మీదనే ఫామ్ అయింది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్నీ ఒక సర్క్యులర్ పాత్లో ఫామ్ అవుతున్నాయి. నాలుగు ఇమేజ్లు, మూడు ఇమేజ్లు ఇంక్లూడింగ్ ఆబ్జెక్ట్ నలుగురు ఒకటే సర్కిల్ మీద ఫామ్ అవుతారు. అండ్ ఒకసారి చూడండి, ఇది మిర్రర్ అనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, దీని ఇమేజ్ ఇక్కడ పడుతుంది. మిర్రర్కి ఆబ్జెక్ట్కి మధ్య ఎంత యాంగిల్ అయితే ఉంటుందో, మిర్రర్కి ఇమేజ్కి మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుంది, అవునా? మిర్రర్కి ఆబ్జెక్ట్కి మధ్య ఎంత యాంగిల్ ఉంటుందో, మిర్రర్కి ఇమేజ్కి మధ్య అంత, అంటే మిర్రర్ ఇటు ఎంత యాంగిల్ చేస్తుంది, మిర్రర్ ఇటు అంతే యాంగిల్ చేస్తుంది. ఇది మనం ప్రూవ్ చేయొచ్చు, లెటర్స్ డ్రా అయ్యే పర్పెండిక్యులర్, లెటర్స్ డ్రా అయ్యే పర్పెండిక్యులర్లే, రెండిట్లో రైట్ యాంగిల్ ఉంది, ఇంకేమి ఈక్వల్ ఉంది, రెండు సైడ్స్ కాంగ్రెంట్, ఇది కామన్ సైడ్, ఇది కామన్ సైడ్ కదా రెండు యాంగిల్స్కి. అండ్ ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి, ఎందుకంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరం ఉంటుంది, మిర్రర్ నుంచి అంత ఇమేజ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ఏ యూజింగ్ ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ, దీస్ టూ ఆర్ కాంగ్రెంట్ యాంగిల్స్, అఫ్ కోర్స్ దీస్ యాంగిల్స్ విల్ బికమ్ ఈక్వల్. సో మిర్రర్ ఇటు ఆబ్జెక్ట్తో ఎంత యాంగిల్ చేస్తుందో, మిర్రర్ ఇటు ఇమేజ్తో అంత యాంగిల్ చేస్తుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 డిగ్రీస్ అండి, మనం సిమెట్రికల్గా పెట్టాం కానీ 45 డిగ్రీస్. సో ఈ రెండు జాయిన్ చేసినా కూడా ఇటు యాంగిల్ ఎంత ఉంటుంది? 45 డిగ్రీస్. తర్వాత ఈ మిర్రర్ పరంగా చూద్దాం, ఈ మిర్రర్ ఎంత యాంగిల్ చేస్తుంది, ఇదే ఆబ్జెక్ట్, ఈ మిర్రర్ ఎంత యాంగిల్ చేస్తుంది? 45. సో ఈ మిర్రర్ ఇటు ఎంత యాంగిల్ చేస్తుంది? 45. సేమ్, క్లియర్? నెక్స్ట్, ఈ మిర్రర్ తర్వాత ఈ I2కి ఇది ఈ బెంచ్ కదా, రైట్. ఈ మిర్రర్ ఇది, ఈ ఇమేజ్ ఎవరి మీద పడ్డది? ఈ మిర్రర్ పరంగానే కదా, ఈ మిర్రర్కి
దీనికి ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్టు, ఇది ఇమేజ్ ఈ మిర్రర్కి, ఈ మిర్రర్కి, ఈ మిర్రర్కి ఇది ఆబ్జెక్టు, ఇది ఇమేజ్. సో ఈ మిర్రర్ నుంచి ఎంత యాంగిల్ ఉంది ఈ ఇమేజ్, ఇదంత ఎంత యాంగిల్ చేస్తుంది, 45 + 45 + 45 ఎంత, 135 డిగ్రీస్. సో మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ 135 అయినప్పుడు మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా 135, 45 + 45 + 45 135. మిర్రర్ నుంచి ఇది ఎంత యాంగిల్ ఉంటుందో మిర్రర్ నుంచి ఇది అంత యాంగిల్. నెక్స్ట్ ఈ మిర్రర్ పరంగా అంతేనా మనం చూసింది, ఇది ఫామ్ లేదు అంతే, 135 సేమ్, ఇటు 135 ఉంది, ఇటు 135 ఉంది, సేమ్ యాంగిల్ ఫామ్ చేస్తుందా. సో దీనికి మనం ఒక షార్ట్ కట్ చేద్దాం. అంటే ఎందుకు i3తో ఆగిపోయింది, ఎందుకు i3తో ఇమేజ్లు ఆగిపోయినాయి, మూడే ఇమేజ్లు ఎందుకు ఫామ్ అయినాయి. ఒకవేళ ఈసారి మేము 90 డిగ్రీస్ కాదు, ఈసారి మేము 60 డిగ్రీస్ తీసుకుంటాం, ప్లేన్ మిర్రర్స్ మధ్య యాంగిలు 60 డిగ్రీస్ తీసుకుంటాం, 60 డిగ్రీస్ తీసుకుంటే మాకు ఎన్ని ఇమేజ్లు ఫామ్ అవుతాయి, ఎన్ని ఇమేజ్లు ఫామ్ అవుతాయి. సో ఇది అర్థం చేసుకోవడానికి దీని నుంచి మనం ఒక చిన్న కాన్సెప్ట్, ఒక అనలాగిని తయారు చేద్దాం. ఎట్లా తయారు చేద్దాం చూడండి, చూడండి ఇవన్నీ చేద్దాం, ఒక చిన్న టేబుల్ వేద్దాం, టేబులర్ ఫామ్ వేద్దాం. రైట్, రెండు మిర్రర్స్ మధ్య యాంగిల్ అంత 90 డిగ్రీస్, ఇక్కడ రాయండి 90 డిగ్రీస్ రాయండి, రెండు మిర్రర్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్తో పెట్టాము ఆ మిర్రర్కి, ఈ మిర్రర్కి 45 45, అవునా, 45 45తో పెట్టాము. రైట్, మంచిది చూడండి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఇక్కడ మనం ఏం రాయాలి, ఫస్ట్ యాంగిల్, ఇక్కడ సెకండ్ యాంగిల్. ఏది ఫస్ట్ యాంగిల్, ఆబ్జెక్టు అటు ఫస్ట్ ఇటు సెకండ్ అనుకుందాం, ఏదైనా ఒకటి. సో అటు అటు మిర్రర్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఇది ఫస్ట్ యాంగిల్, ఇటు మిర్రర్తో ఎంత యాంగిల్ చేస్తుంది, సెకండ్ యాంగిల్. ఇక్కడ ఫస్ట్ యాంగిల్ 45, సెకండ్ యాంగిల్ 45, ఎందుకంటే ఇది సిమెట్రికల్గా ప్లేస్ చేసాను కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ 90లు ఇలానే రాసుకుంటూ పోండి, 90 90 90 మధ్యలో యాంగిల్ బిట్వీన్ టూ మిర్రర్స్ అనమాట, 90 90 90 90 రాసుకుంటూ పోండి. స్టార్ట్ అయ్యారు ఈ రెండు ప్లస్ చేయండి, ఇక్కడ ఏంటి కామన్, రైట్ ఈ రెండు ప్లేసెస్ ఇక్కడ ఏంటి, రైట్ కొట్టండి, 135 వస్తుంది. మళ్ళీ ఈ రెండు ప్లేసెస్ ఇక్కడ ఏంటి, ఇట్లా ఇన్వర్టెడ్ రైట్, ఎంత వస్తుంది, 135 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ప్లేసెస్ ఇక్కడ ఏంటి, 225 వస్తుంది. ఈ రెండు ప్లేసెస్ ఇక్కడ ఏంటి, 225, ఇది కూడా ప్లస్ చేస్తే 315 వస్తుంది, ఇది కూడా ప్లస్ చేస్తే 315 వస్తుంది. ఈ అనలాగ్ ఏంటో చూడండి, ఎక్కడైతే యాంగిల్ 180 డిగ్రీస్ని దాటిందో, ఎక్కడైతే యాంగిల్ 180 డిగ్రీస్ని దాటిందో, 180 డిగ్రీస్ అంటే ఎందుకు, ఇప్పుడు చూడండి మేము ఇందాక చెప్పాను, ఇప్పుడు ఒక ప్లేన్ మిర్రర్ ఉంది, ఇది ఒక ప్లేన్ మిర్రర్ ఉంది, ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం, మనకి ఇమేజ్ కనిపిస్తుంది, ఫామ్ చేస్తుంది, ఇది చేస్తుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టా ఇమేజ్ని ఫామ్ చేస్తుందా, చేస్తుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టా ఇమేజ్ని ఫామ్ చేస్తుందా, ఈ మిర్రర్లో ఇది ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, చేస్తుంది. ఎందుకు చూడండి, దీనికి ముందే ఉంది కదా ఫ్రంట్ షేప్, ఫ్రంట్ ఏమి కదా, కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ పెట్టా, అంటే ప్లేన్ మిర్రర్ యొక్క స్ట్రైట్ లైన్లోనే పెట్టాను, అంటే ఆబ్జెక్ట్ మిర్రర్తో ఎంత యాంగిల్ చేస్తున్నట్టు సేమ్ స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు 180 డిగ్రీస్, ఇది ఇమేజ్ని ఫామ్ చేయదు. సో 180 డిగ్రీస్ అంటే ఇది రిఫ్లెక్షన్ సర్ఫేస్ వైపు రాలేదు కదా, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ రావాలంటే 180 కన్నా తక్కువ ఉండాలి. సో 180 కన్నా తక్కువ ఉంటేనే ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, 180 ఉన్నా 180 కన్నా ఎక్కువ ఉన్నా, ఎక్కువ అంటే వెనక్కి వచ్చినట్టు ఇమేజ్ ఫార్మేషన్ జరగదు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ టేబుల్లో ఇది 180 కన్నా ఎక్కువ కాదు కదా, సో ఇక్కడ ఇమేజ్ ఫామ్, ఇది నెంబర్ 1, ఇది 180 కన్నా ఎక్కువ కాదు కదా, ఇది ఇమేజ్ నెంబర్ 2, ఇది 180 కన్నా ఎక్కువ కాదు, ఇది ఇమేజ్ నెంబర్ 3, ఇమేజ్ నెంబర్ 3, ఇది 180 కన్నా ఎక్కువ, దీంతో మనకు పర్లేదు, మధ్యలో దాంతో పర్లేదు మనకి, అది ఓన్లీ ఎడిషన్స్ కోసమే.
ఆ ఇమేజ్లు, ఇవి ఇమేజ్ల కౌంటింగ్స్. ఇది 180 కన్నా ఎక్కువ కాదు, సో ఇమేజ్ నెంబర్ 4. ఇది 180 కన్నా ఎక్కువ, ఇక ఇక్కడ నుంచి అన్ని 180 కన్నా ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ క్యాన్సిల్. సో మొత్తం ఎన్ని ఇమేజ్లు ఫామ్ అయినాయి? 4 ఇమేజెస్ ఫామ్ అయినాయి. సార్ నాకు 4 ఇమేజ్లు కాదుగా సార్, ఇక్కడ ఫామ్ అయినాయి 3 అంటారా? గుర్తుందా మీకు నేను ఇంతకుముందు చెప్పాను, ఏం చెప్పాను? 4 ఇమేజెస్ ఫామ్ అయితే, 4 ఫామ్ అయితే, 4 ఫామ్ అయితే, కాకపోతే ఒక 2 ఇమేజ్లు ఇక్కడ ఏమైపోయినాయి? ఓవర్ ల్యాప్ అయిపోతాయి, ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయిపోతాయి. సో అంటే ఈ నలుగురిలో ఇద్దరు ఓవర్ ల్యాప్ అయిపోయి ఇద్దరు కలిసి ఒకటే అయిపోతారు, అంటే 1 2 ఇద్దరు కలిపి 1 3. సో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, 3. మరి మీకు డౌట్ వస్తుంది సార్, మరి ఇక్కడ ఓవర్ ల్యాప్ అయిందని మన డయాగ్రామ్లో అర్థమైంది, ఓవర్ ల్యాప్ అయినట్టు టేబుల్ ఎట్లా అర్థం కావాలి? ఇంకో నెక్స్ట్ 60 డిగ్రీస్ యాంగిల్ ఇస్తా, మిర్రర్స్ మధ్య 60 డిగ్రీస్ యాంగిల్ ఇస్తా, ఇది గీయర్ మీరు, ఈ ఇమేజ్ గీరి, రేడయాగ్రామ్ గీరి, డైరెక్ట్ టేబుల్ వేసి ఎన్ని ఇమేజ్లు ఫామ్ అయితే చెప్తాను. మరి టేబుల్లో ఓవర్ ల్యాప్ అయినట్టు ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా తెలుసుకోవాలంటే చూడండి, ఈ బాక్స్ ఈ 3 కలపండి ఎంత వస్తుంది? 90 ప్లస్ 90 180, వదిలేయండి మనకు సంబంధం లేదు. 360 ఎక్కడైనా వస్తుంది అని చూడండి, 135 ప్లస్ 90 ప్లస్ 135, 270 ప్లస్ 90, 360 వచ్చింది చూడండి. ఎస్, ఎక్కడైతే ఈ కాలమ్ సమ్ 360 అవుతుందో ఆ కాలంలో ఉన్న 2 ఇమేజ్లు ఓవర్ ల్యాప్ అయినాయి కాదు, టేబుల్లో కూడా చూడవచ్చు. ఓకేనా, ఈ 2 ఇమేజ్లు ఓవర్ ల్యాప్. సో 360 డిగ్రీస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 3rd 4th కలిపి ఇక 3rd, ఇక 3rd, 1 2 3, 3 ఇమేజ్లు ఫామ్ అయ్యాయి. క్లియరా? షూరా? రైట్. టేబులర్ ఎనలాగీ అర్థమైందా? అర్థం కాలేదు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో, ఇదే రైట్ యాంగిల్తో, ఇదే రైట్ యాంగిల్తో, రైట్ యాంగిల్తో నాన్ సిమెట్రికల్ పెడదు, నాన్ సిమెట్రికల్ పెడదు, ఎట్లా పెడదామంటే, సపోజ్ హియర్ ద ఆబ్జెక్ట్, దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ మేకింగ్ సమ్ 30 డిగ్రీస్ విత్ దిస్ మిర్రర్ అండ్ 60 డిగ్రీస్ విత్ దిస్ మిర్రర్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి ఫార్మ్, ఎన్ని ఇమేజ్లు ఫామ్ అయితే. ఓకే, టేబులర్ ఎనలాగీ స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? మనం టేబులర్ ఎనలాగీలో ఎలా సార్ చూడండి, టేబులర్ ఎనలాగీలో ఫస్ట్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ మిర్రర్స్ ఎంత? 90 90 90 90. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ ఎంత? 60. సెకండ్ యాంగిల్ ఎంత? 30. కమ్ ఫిల్ చేయండి, బాక్సెస్ ఫిల్ చేయండి. 60 ప్లస్ 90 150, 30 ప్లస్ 90 120, మళ్ళీ నెక్స్ట్ బాక్స్ 150 ప్లస్ 90 240, 120 ప్లస్ 90 210. ఇక మనకు అవసరం లేదు, 180 దాటిన దగ్గర మనం ఆగిపోవాలి, 180 దాటినవి మనకి ఇమేజ్లు ఫామ్ చేయవు. సో ఇవి ఇమేజ్లు ఫామ్ అయ్యాయి వీటితో పాటు మనకి. ఇప్పటికి 180 లోపు ఎన్ని ఉన్నాయి? 1, ఇది మనకు సంబంధం లేదు, ఇది కట్టు. 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 4. ఓవర్ ల్యాప్లు ఏమైనా ఉన్నాయని చెక్ చేద్దాం, ఓవర్ ల్యాప్లు ఉన్నాయా? ఇక్కడ కలపండి, 360 వచ్చింది, ఏమన్నా 150 30 180 రాదు, ఇక్కడ వస్తుందా? 240 150 ప్లస్ 90 240 120 360 360 వచ్చింది, అంటే వీళ్ళిద్దరు ఓవర్ ల్యాప్ అయిపోతారు. 3 4 ఓవర్ ల్యాప్ అయితే ఒకటే ఇమేజ్. సో 1 2 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 3. సో ప్లేన్ మిర్రర్స్ మధ్య మనం ఆబ్జెక్ట్ని సిమెట్రికల్గా ప్లేస్ చేసిన, అసిమెట్రికల్గా ప్లేస్ చేసిన, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి? నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 3 ఫామ్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 3, ఎన్ని ఓవర్ ల్యాపింగ్స్? ఓవర్ ల్యాపింగ్స్ 1 ఓవర్ ల్యాపింగ్. సో నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్ మిర్రర్స్ ఈజ్ 72 డిగ్రీస్ పెట్టి చేద్దాం ఒకటి, ఓకేనా? ఆల్ రైట్. సెవెంటీ టూ అంటే కొంచెం 90 దగ్గర ఉంటుంది కదా. If the angle between two mirrors is 72 degrees and the
ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ సిమెట్రికల్లీ. సిమెట్రికల్ మీన్స్ దిస్ ఈస్ 36, దిస్ ఈస్ 36. కమాన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కౌంట్ చేద్దాం, టేబుల్ రన్లాగ్ చేద్దాం. కమాన్ స్టార్ట్ టేబుల్ చెప్పండి. ఫస్ట్ ఇక్కడ 72 యాంగిల్ బిట్వీన్ ద టూ మిర్రర్ 72, మిడిల్ కా రోలో 72 పెట్టండి. ఇంకా రెండు మూడు సార్లు మనకు అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఫామ్. సో ఫస్ట్ యాంగిల్ 36, సెకండ్ యాంగిల్ 36. 36 ప్లస్ 72 108, 36 ప్లస్ 72 108, 108 ప్లస్ 72 180, 108 ప్లస్ 72 180. 180 వస్తే మనం ఏం చేస్తాం, నో ఇమేజెస్ ఫామ్ అయ్యి ఇక దీంతో పని లేదు, ఈ కాలమ్స్ మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయినాయి, 1 2 3 4, హౌ మెనీ ఇమేజెస్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు 4. అన్నారు కదా 4 డిసైడ్ కాకూడదు, ముందు ఓవర్లాపింగ్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఓవర్లాపింగ్స్ ఇక్కడ 360 వస్తుందా, రాదు ఎట్లా వచ్చినా ఇక్కడ చెక్ చేద్దాం 360 వస్తుందా. ఇది 180 ప్లస్ 108 108 కదా, ఓకే 288. సో ఇట్స్ నాట్ 360, సో దేర్ ఈస్ నో ఓవర్లాపింగ్స్. So clearly you can see four images. You can see clearly four images when the angle of between the mirrors is 72 degrees and the object is placed symmetrically. Object is placed symmetrically. Number of images formed is 4. Okay, can you see that? 72 degrees. Right. Manoka. Analog. ఇక్కడ ఒక చేంజ్ చేద్దాం, సిమెట్రికల్ కాకుండా అసిమెట్రికల్ పెడదాం. సో దీన్ని మనం అంటే సారీ, ఇటు యాంగిల్ తీసుకుందాం 20 డిగ్రీస్ తీసుకుందాం, ఇటు యాంగిల్ తీసుకుందాం 52 డిగ్రీస్ తీసుకుందాం. 20 52 తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇన్ఫామ్ అయితే చూద్దాం. కమా సో యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ మిర్రర్ 72 72 72 72. సో ఫస్ట్ యాంగిల్ 52, సెకండ్ యాంగిల్ 20. కామన్ యాడ్ చేయండి 52 ప్లస్ 72 144. నెక్స్ట్ 20 ప్లస్ 72 92. నెక్స్ట్ 124 ప్లస్ 72 691 196. 92 ప్లస్ 72 224 9 7 16 164. సో ఇక్కడ 180 దాటి ఇది ఇమేజ్ ఫామ్ చేయదు, బట్ ఇది 180 దాటలేదు కాబట్టి ఇది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. క్లియర్లీ దిస్ ఈజ్ ఫస్ట్ సబ్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్, ఫిఫ్త్ ఇమేజ్. సో ఎన్ని ఇమేజ్ని ఫామ్ చేసింది, 5 ఇమేజ్. 72 డిగ్రీస్ ఇంత చూసారా, 72 డిగ్రీస్ దగ్గర సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే, సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే మనకి సిమెట్రికల్ ప్లేస్ చేసిన తర్వాత 4 ఇమేజెస్ ఫామ్ అయినాయి. ఎస్సిమెట్రికల్గా ప్లేస్ చేస్తే 5 ఇమేజెస్ వచ్చినాయి. ఓవర్లాపింగ్ ఏమన్నా చూసుకోండి, ఎక్కడ ఓవర్లాపింగ్, 360 ఎక్కడ రాదు చూసుకోండి. 4 2 6 6 12 12 అంటే 360 కాదు, 4 2 6 6 8 360 కాదు. సో ఓవర్లాపింగ్ లేదు కాబట్టి 5 ఇమేజెస్ పక్కా 5 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకేనా, రైట్. సో సార్ 5 ఇమేజ్లు అనిపిస్తున్నాయా మీకు, సమీ ఇమేజ్ను తయారు చేశాను మీకు అర్థం కావాలి. కమాన్ రైట్. సో లాస్ట్ చూద్దామా మనం, రెండు ప్లేన్ మిర్రర్స్ మధ్య యాంగిల్ని ఇప్పుడు 60 డిగ్రీస్ తీసుకుందాం. కమాన్ 60 డిగ్రీస్ ఆబ్జెక్ట్ని మనం సిమెట్రికల్గా ప్లేస్ చేసాం. ఎన్ని ఇమేజ్ ఫామ్ అయితే ఫాస్ట్ చేద్దాం, ఈ బాక్స్లో దేవద్దు,
సిక్స్టీ 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 అని రాద్దాం. ఫస్ట్ యాంగిల్ ఎంత? 30. సెకండ్ యాంగిల్ 30. 30 60 90. 30 60 90 90 60 150. 90 60 150. 150 60 210 అవసరం లేదు ఇక మనకి. ఏ 200 అయిపోయింది, అవసరం లేదు మనకి. ఎన్ని ఇమేజెల్ ఫామ్ అయినాయి? 1 2 3 4 5 6 ఇమేజెస్ ఫామ్ అయినాయి. ఎక్కడైనా ఓవర్ ల్యాపింగ్లు జరుగుతాయి చూడండి, పొరపాటున కూడా ఇక్కడ ఇక్కడ జరుగుతుంది చూడండి. 150 60 210 360 అయింది. 360 వచ్చింది, 360 వచ్చింది, 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 వచ్చింది. అంటే ఏంటి, ఈ రెండు ఇమేజ్లు రెండు కావు, ఒకటే. సో 1 2 3 4 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ 5. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్స్ ఇస్ 60 degrees అండ్ ఇఫ్ దే ఆర్ ప్లేస్డ్ సిమెట్రికల్లీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 5. అరే ఒకసారి చూద్దాం ఆ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 5 ఎట్లా ఫామ్ అయితే. ఊరికి సరదా సరదా చూద్దాం. సార్ 5 ఇమేజెస్ అంటారా, కొద్ది జాగ్రత్త చూడండి. ఎక్కువ రైస్ డ్రా చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా, డైరెక్ట్ డ్రా చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఈ మిర్రర్లో ఫస్ట్ ఇమేజ్ని ఫామ్ చేసింది, ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్లో సెకండ్ ఇమేజ్ ఫామ్ చేసింది. ఈ ఆబ్జెక్ట్ ఇది ఇమేజ్, ఈ ఆబ్జెక్ట్ ఇది ఇమేజ్. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ అయితే మళ్ళీ. సో ఈ ఇమేజ్ చూడండి స్ట్రైట్గా కిందకి రెండో ఇమేజ్ డ్రా. ఈ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ ఇది, ఇది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కదా, మరి ఇది గీయలేదు మర్చిపోతాం రైట్. సో ఈ ఇమేజ్ ఈ మిర్రర్లో ఇమేజ్ని ఫామ్ చేసింది, ఇమేజ్ ఇమేజ్ని ఫామ్ చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇప్పుడు ఇది థర్డ్ వన్ ఫామ్ చేసింది. సెకండ్ వన్ ఈ మిర్రర్లో, ఈ మిర్రర్లో సేమ్ ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాను. నెంబర్ 4. నెక్స్ట్ మళ్ళీ 4, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైకే ఉంది కదా, ఈ మిర్రర్ యొక్క పై భాగానే ఉంది కదా, రైట్, కరెక్ట్గా ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఎక్కడ ఫామ్ చేస్తుంది అంటే దీనికి ఎంత దూరం ఉందో దానికి అంత. నెక్స్ట్ 3 మళ్ళీ 5 ఫామ్ చేస్తుంది. 3 అనే ఇమేజ్ కూడా ఈ మిర్రర్లో, 3 అనే ఇమేజ్ కూడా ఈ మిర్రర్లో, 3 కూడా ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. సో 5 దగ్గరే ఫామ్ అవుతుంది. సో టోటల్గా 5 ఇమేజెస్ ఫామ్ అయినాయి, 5 ఓవర్లాప్. 5th ఇమేజ్ ఇక్కడ, 4th ఇమేజ్, 5th ఇమేజ్ ఇక్కడ పడ్డది, 6th ఇమేజ్ ఇక్కడే పడ్డది, ఇక్కడ ఓవర్లాపింగ్ జరిగింది. సో టోటల్ 1 2 3 4 5 ఇమేజెస్ ఫామ్ అయినాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ అనాలజీస్ చూసాం. ఫస్ట్ మనం రే డయాగ్రామ్, మిర్రర్స్ మధ్య యాంగిల్ ప్లేస్ చేసినప్పుడు మనం 90 డిగ్రీస్ చూసాం కదా. ఓకే 90 డిగ్రీస్ ఫైనల్ కంక్లూషన్కి వచ్చేద్దాం ఇప్పుడు. సో ఒక మిర్రర్స్ మధ్య 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మనం ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయితే అనేది మనం రియల్గా ఆబ్జెక్ట్లో రే డయాగ్రామ్స్ గీస్తూ చూసాం, 4 ఇమేజెలు ఫామ్ అయితే అని. ఈ మెథడ్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, ఒక ఆబ్జెక్ట్కి 3 ఇమేజెలు ఫామ్ అయ్యాయని తెలుసుకున్నాం రే డయాగ్రామ్స్ ద్వారా. ప్రతిసారి మనం రే డయాగ్రామ్స్ చూడలేం కాబట్టి రెండో ప్రాసెస్లో ఏం ఎలా నేర్చుకున్నాం, టాబ్యులర్ ఫామ్ ద్వారా కూడా ఎన్ని ఇమేజ్లు ఫామ్ అయితే చెప్పచ్చు. టాబ్యులర్ ఫామ్ వేసాం 90 90 90 రాసుకుంటూ. సో మిర్రర్కి రే డయాగ్రామ్స్తో సంబంధం లేకుండా టాబ్యులర్ ఫామ్ ద్వారా కూడా మనకి ఎన్ని ఇమేజ్లు ఫామ్ అయితే చెప్పచ్చు. ఇది ఇంకో మెథడ్. ఈ రెండు కన్నా కూడా ఈజీయెస్ట్ మెథడ్ మనకు మూడో మెథడ్ ఉంది. ఏంటంటే అది 360 బై తీటా. సో 360 బై తీటా వాల్యూని మనం ఫైండ్అవుట్ చేస్తే, సో మనం యాక్టివిటీ చేసాం ఆల్రెడీ, మన టేబుల్ ఆఫ్ ఫామ్ చేసాం ఆల్రెడీ. సో దాన్ని మనం కంక్లూడ్ చేద్దాం. 360 బై తీటా ద్వారా మనం ఇంకా ఈజీగా ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అని చెప్పచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫైనల్ ఈజీయెస్ట్ సింప్లెస్ట్ షార్ట్ కట్ మెథడ్ అనమాట. సో రెండు ఇమేజెస్ మధ్య యాంగిల్ తీటా అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఫైండ్ 360 బై తీటా. త్రీ సిక్స్టీ బై తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 360 బై తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే, 360 బై తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఒకవేళ మీకు ఒక ఈవెన్ నెంబర్ వచ్చిందనుకోండి,
ఈవెన్ నెంబర్ రావచ్చు, ఆడ్ నెంబర్ రావచ్చు, అవునా? ఇప్పుడు 360 బై యాంగిల్ మనం 90 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది, అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. లేదా ఇప్పుడు 360 బై 72 డిగ్రీస్ పెట్టాం, మిర్రర్స్ మధ్య 72 డిగ్రీస్ కూడా చేసాం, అప్పుడు 360 బై 72 యాక్చువల్ వాల్యూ అంతా 5 వస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. సో 360 బై తీటా వాల్యూ ఈవెన్ కావచ్చు, 360 బై తీటా వాల్యూ ఆడ్ కూడా కావచ్చు. 360 బై తీటా వాల్యూ డెసిమల్ కూడా కావచ్చు, డెసిమల్ వాల్యూ కూడా కావచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎక్కడ కూడా మీరు చూడండి, మీకు ఎక్కడ కూడా దీని ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఈవెన్ ఆడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డెసిమల్ వాల్యూకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు 360 బై మనం ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 70 డిగ్రీస్ తీసుకుంటాం, అంటే రెండు మిర్రర్స్ మధ్య 70 డిగ్రీస్ యాంగిల్ పెట్టకూడదా? పెట్టచ్చు కదా, రెండు మిర్రర్స్ మధ్య 70 డిగ్రీస్ కూడా ఉంటుంది. సో అప్పుడు మనకి 36 బై 7 తీసుకుంటే, 36 బై 7 తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ నెంబర్ రాదు, ఎగ్జాక్ట్ ఇంటీజర్ రాదు, పాజిటివ్ ఇంటీజర్ రాదు. 7535.1 సంథింగ్ వస్తుంది, 5.1 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ డెసిమల్ వచ్చినప్పుడు, ఈవెన్ కాదు ఆడ్ కాదు, డెసిమల్, డెసిమల్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ రాసుకోండి, ఈవెన్లో మళ్ళీ మీరు సిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు, అసిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు. సిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు, అసిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు. ఆడ్లో మళ్ళీ సిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు, అసిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు. డెసిమల్లో మళ్ళీ సిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు, అసిమెట్రికల్గా ప్లేస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద గ్రేట్ అనలాజీ, ఫైనల్ అనలాజీ. చూడండి క్లియర్గా, అంటే వాల్యూ రైటింగ్ వీలు లేకుండా అయింది కదా. కొంచెం సిమెట్రికల్ కావచ్చు, అసిమెట్రికల్ కావచ్చు. సో 360 బై తీటా ఫస్ట్ ఇక్కడికి రండి. 360 బై తీటా ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే, ఈవెన్ నెంబర్ అయితే 360 బై తీటాకి వచ్చిన వాల్యూ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనుకుందాం. 360 బైని తీటాతో డివైడ్ చేస్తే ఎన్ వచ్చింది అనుకుందాం. ఒకవేళ ఎన్ ఈవెన్ నెంబర్ అయితే మీరు సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ మైనస్ వన్. సో 360 బై 94 అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏమైతుంది? సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు 3 అవుతుంది, మనం చూసాం. అసిమెట్రికల్గా ప్లేస్ చేసినా కూడా ఎన్ మైనస్ వన్నే. మనం సిమెట్రికల్గా ప్లేస్ చేసినా 45 45తో ప్లేస్ చేసినా, 30 60తో ప్లేస్ చేసినా, 30 60 చేసినా మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ మైనస్. నెక్స్ట్ ఆడ్, ఆడ్ నెంబర్స్కి రండి. ఆడ్ నెంబర్స్లో సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు ఆన్సర్ ఎన్ మైనస్ వన్. అసిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు ఎన్. అసిమెట్రికల్ చూసాం మనం, 5 ఇమేజెస్ ఉన్నప్పుడు, 5 ఉన్నప్పుడు. సిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు మనకి 572 ఉండి 36 36 ఉన్నప్పుడు మనకి 4 ఇమేజెస్ ఫామ్ అయితే. అసిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు, అసిమెట్రికల్గా అంటే ఏదైనా ఒక మిర్రర్ దగ్గరగా ప్లేస్ చేసినప్పుడు మనకి 5 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఇది 5 ఇమేజెస్ ఫామ్ అయితే మీరు ఇమేజ్లో చూడవచ్చు, మనం డయాగ్రామ్ చూపించాం. అసిమెట్రికల్గా ప్లేస్ చేసినప్పుడు 5 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే. సో ఈవెన్ నెంబర్ అయితే సిమెట్రికల్ అయిన ఎన్ మైనస్ వన్నే, అసిమెట్రికల్ అయిన ఎన్ మైనస్ వన్నే. ఆడ్ నెంబర్ అయితే సిమెట్రికల్ ఎన్ మైనస్ వన్నే, అసిమెట్రికల్గా అయితే మాత్రం ఎన్. మరి డెసిమల్ నెంబర్ అయితే ఎట్లా? దీనికి ఇది అవసరం లేదు, డెసిమల్ నెంబర్ని డైరెక్ట్ కనెక్ట్ చేస్తాను చూడండి. డెసిమల్ నెంబర్, డెసిమల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం ఒకటి తీసుకున్న రఫ్గా, అసిమెట్రికల్ అయితే డెసిమల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 360 బై రెండు మిర్రర్స్ మధ్య యాంగిల్ మనం 160 డిగ్రీస్ తీసుకుందాం. 160 డెసిమల్ నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 160 తీసుకుందాం. 360 బై 160 అంటే వి గెట్ సమ్ 2 పాయింట్ సంథింగ్.
డెసిమల్ నెంబర్స్ అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 పాయింట్ సంథింగ్ని ఎనీథింగ్, 2 పాయింట్ కాదు ఎంత అన్నా రానివ్వండి, ఇట్ ఈస్ రౌండెడ్ టు ద నెక్స్ట్ ఇంటీజర్. నెక్స్ట్ ఇంటీజర్ 2.1 ఉన్నా 2 పాయింట్ ఎంత ఉన్నా కూడా ఇట్ ఈస్ రౌండెడ్ టు ద నెక్స్ట్ ఇంటీజర్ 3. సో డెసిమల్ నెంబర్ వచ్చినప్పుడు మనం దాన్ని ద నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ ఫిగర్ చేయండి. అంటే ఇప్పుడు 360/100 ఉంది, 100 డిగ్రీస్ పెట్టారు రెండు యాంగిల్స్ రెండు మిర్రర్స్ మధ్యలో. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 3.6. సో 3.6 అంటే ఏం తీసుకోవాలి మనం? 4 తీసుకోవాలి. అంటే మనం నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ ఫిగర్ చేశాక ఆ నెక్స్ట్ ఇంటీజర్ ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా చూసుకోండి. మళ్ళీ ఈవెన్ అయితే ఈవెన్ రూల్ ప్రకారం చేస్తాం, ఆడ్ అయితే ఆడ్ రూల్ ప్రకారం చేస్తాం. కథం అయిపోయింది. సో డెసిమల్ నెంబర్ నెక్స్ట్ నెంబర్కి ఇమేజ్, నెక్స్ట్ ఇమేజ్కి నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ ఫిగర్ చేసి ఆ నెక్స్ట్ ఇంటీజర్ ఈవెనా ఆడా చూసుకోండి. ఈవెన్ అయితేనేమో సిమెట్రికల్ అయినా అసిమెట్రికల్ అయినా ఒకటి, ఆడ్ అయితేనేమో సిమెట్రికల్ అయితే n-1 అసిమెట్రికల్ అయితే n. క్లియరా? అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కంప్లీట్ అయింది. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని మనం ఇప్పుడు ఏ నెంబర్కైనా ఏ యాంగిల్కైనా ఎన్ని ఇమేజ్లు ఫామ్ అయితే చెప్పచ్చు, ఇంక్లూడింగ్ డెసిమల్ వాల్యూ వచ్చినా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే.